వంటలు అన్లో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు సుజీతో స్వీట్ చాలా చాలా సింపుల్ అండి. ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. అంత ఈజీ కానీ అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అది చూస్తుంటే నాకు మరలా తినాలనిపిస్తుంది. అంత బాగుంది ఆ టేస్ట్. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ స్వీట్కి ఎలా చేయాలి, దీనికి ఏమేమి పదార్థాలు కావాలి అన్నీ కూడా తెలుసుకుందాం. సరేనా? రండి చేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఒక బౌల్ తీసుకోండి, దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేయండి. 2 టేబుల్ స్పూన్స్ ఘీ. ఆ ఘీ వేసిన తర్వాత నేను హోమ్ మేడ్ ఘీ వేస్తున్నాను, మీరు బయట కొన్నదైనా వేసుకోవచ్చు. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే కప్పు మెయింటైన్ చేయండి. ఒక కప్పు సుజీ, అదే ఉప్మా రవ్వండి వేసుకొని చక్కగా ఒక 6-7 మినిట్స్ సరిపోతుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. సిమ్లోనే ఉంచాలండి. చక్కగా దోరగా ఆ ఘీలో ఫ్రై చేసుకోండి. మళ్ళీ అదే కప్పుతో మిల్క్ ఫ్రై అయిపోయిన తర్వాత, ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఆ మిల్క్ వేసుకుంటూ చక్కగా కలుపుకోండి. మొత్తం అంతా కలిసేటట్టు ఆ మిల్క్తో కలపండి. ఒక కప్పున్నర మిల్క్ కావాలండి. నేను మీకు కావలసిన మెజర్మెంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అవన్నీ చూడండి. ఒక కప్పున్నర మిల్క్కి ఇక్కడ ఒక కప్పు పడుతుంది. అయిపోయిందండి, కలిపేసాం కదా, దాన్ని అలా ప్రక్కన పెట్టేసి కూల్ చేసేద్దాం. ఈలోపు సెకండ్ పార్ట్ ఏంటంటే, ఒక గిన్నె తీసుకుని మళ్ళీ అదే కప్పుతో షుగర్ తీసుకుని మళ్ళా సేమ్ కప్పుతో వాటర్ సరిపోతుంది. చాలా ఈజీ అండి. ఎవరైనా చేసుకోవచ్చు అన్నాను కదా, బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. ఆ వాటర్ అంతా చక్కగా అందులో వేసేసి ఆ షుగర్ అంతా కరిగిన తర్వాత అలా ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం ఇలాచి వేసుకొని ఒక 2-3 ఆ పొంగు కింద వస్తుంది కదా, మీకు చూపిస్తున్నాను. అలా వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసి ప్రక్కన పెట్టేసేయండి. మనకి ఆ షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక కూల్ చేసుకున్నాం కదా సూజీ మిశ్రమంలో, 2 టేబుల్ స్పూన్ ఏం చేస్తారంటే మిల్క్ పౌడర్ వేయండి. 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, కొంచెం ఇలాచి వేసి మొత్తం అంతా కూడా పాలతో, ఇంకా 1/2 కప్పు మిల్క్ ఉంది మనకి, 1 కప్పు అక్కడ కలుపుకున్నాం, ఇక్కడ 1/2 కప్పుతో దీన్ని బాగా గట్టిగా కలపండి. మీ ఫింగర్స్తో అలా ముద్దలా చేసుకుని చక్కగా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఆ 2 చేతులతో చక్కగా ఆ బాల్ని అలా ప్రెస్ చేసి వదిలేసేయండి. అంతే, నేను చూపిస్తున్నాను చూడండి. అంతే, జస్ట్ అలా నొక్కితే సరిపోతుంది. అలా అన్నీ చేసేసుకొని నేను చూపించిన మాదిరి మీరు అన్నీ చేసేసుకుని ప్రక్కన పెట్టేసుకోండి. మనవైతే అన్నీ రెడీ అయిపోయినాయి. అవన్నీ చక్క ప్లేట్లో పెట్టేసుకుని తర్వాత ఫ్రైకి వెళ్దాము. డీప్ ఫ్రైకి ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెమే ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వేసేసుకోవచ్చు కానీ ఆ ఆయిల్ మళ్ళీ మనం యూజ్ చేయడానికి అవ్వదు, కాబట్టి కొంచెమే వాటికి సరిపడా ఆయిల్ వేసుకొని చక్కగా అవి కాగిన తర్వాత స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచండి. కావాలంటే మీడియంలో కూడా పెట్టుకోవచ్చు కానీ హై అయితే పెట్టద్దు. అలా వేసిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వాటిని తీసి ప్రక్కన పెట్టేసుకోవడమే. అలా అన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినవి తీసి డైరెక్ట్గా మనం షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాం కదండి, ఆ షుగర్ సిరప్లో వేసేసేయండి.
అవి ఒక 5-10 మినిట్స్ అలా ఉంచేస్తే మన సుజి స్వీట్ అయితే రెడీ అండి. చూసారా, ఒక 10 మినిట్స్ ఉంచేసేయండి అలాగా, షుగర్ చెక్స్లో వేసి సరిపోతుంది. తర్వాత మనం సర్వ్ చేసేసుకోండి ప్లేట్లో పెట్టేసుకుని. మన స్వీట్ అయితే రెడీ. చక్కగా పైన అలా మళ్ళీ షుగర్ సిరప్ని వేసుకొని మీరు ఇస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.